ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా. గతంలో జనతా గ్యారేజ్ మూవీతో హిట్ కొట్టిన వీరిద్దరూ మరొకసారి చేతులు కలిపారు. దేవరా చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రం ఒక్కొక్క అప్డేట్ ఇంకా హైప్ పెంచేస్తుంది. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ రా అండ్ రస్టిక్ లుక్ లో మైండ్ బ్లాక్ చేశాడు. ఇక దేవరా సినిమా విడుదలకు సమయం తక్కువగానే ఉంది. అందుకే వరుస షెడ్యూళ్లతో ఆగకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభం కాగా వరుస షెడ్యూల్లు ప్లాన్ చేశారు. తాజాగా ఈ మూవీ గురించి వినిపిస్తున్న మరొక న్యూస్ టాలీవుడ్ వర్గాలను సైతం షాక్ కి గురి చేస్తోంది. దేవరా మూవీలో ఎన్టీఆర్ సొరచేపతో తలపడతాడట. సముద్రంలో ఎన్టీఆర్ షార్క్ ఫిష్ మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడట కొరటాల శివ. ఫైట్ సినిమాకే హైలైట్ కానుందట. ఎన్టీఆర్ జాలరీ రోల్లో కనిపిస్తున్నాడని న్యూస్ వినిపిస్తుండగా చేపల వేట సమయంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ వస్తుందట. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో షార్క్ తో ఫైట్ సీన్ రూపొందించడం జరిగింది. ప్రభాస్ షార్క్ తో చేసిన పోరాటం ఛత్రపతి సినిమాలో హైలైట్స్ లలో ఒకటిగా నిలిచింది. దేవరా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కాబట్టి అంతకు మించి రియలిస్టిక్ గా సొరచేపతో పోరాట సన్నివేశం ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. దేవరా మూవీ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ సౌత్ మూవీ. ఇక సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవరా.